చేసి నీ ఇంట కూర్చున్నప్పుడును త్రోవను నడుచున్నప్పుడును పడుకున్నప్పుడును లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలను సూచనగా వాటిని నీ చేతి కట్టుకునవలను అవి నీ కనుల నడుమ దాస్కలుగా ఉండవలను నిర్మాత్మతోను నిపూర్ణ శక్తితోను నీ దేవుడని యెహోవాను ప్రేమించువలను నేను నేను ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉంచుకునవలను నీవు ఆ దేవుని యొక్క మాటలు మన హృదయంలో ఉంచుకున్నప్పుడు భద్రం చేసుకున్నప్పుడు మన పిల్లల్ని ఇక్కడ చూసినట్లయితే మనం మన పిల్లలకు నేర్పే దాని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. నిజంగా ఈ లోకంలో ప్రియదేవుడు కదా మనం మన పిల్లలకు మంచి నేర్పుతున్నామా చెడు నేర్పుతున్నామా, వారిని చెడు నేర్చుకుంటున్నారా మంచి నేర్చుకుంటున్నారా అని మనం తెలుసుకోకుండా వారిని పట్టించుకోకుండా మన పని మనం చూసుకునే వారిగా ఉంటున్నాం. కానీ చూడండి దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేయాలంట, మాటలు దేవుని మాటలు లోకం చెప్పే మాటలు అవి ఆశీర్వాదకరంగా ఉండేవి కానీ మేలు చేసేవిగా ఉండేవి కానీ దేవుడు చెప్తున్న మాటలు ఏ విధంగా ఉన్నాయంటే ఆశీర్వాదకరంగా ఉంటాయి. వాటిని ఏం చేయాలంట, కూర్చున్నప్పుడు లేచినప్పుడు పడుకున్నప్పుడు త్రోమన వెళ్తున్నప్పుడు ఎవరి గురించి చెప్తాము మనం అంటే మంచిగా చదువుకోవాలి మంచిగా ఆ తోటూరు చూడు ఎట్లున్నారో వాళ్ళు చూడు ఎట్టున్నారో ఇల్లు చూడు ఎట్టున్నారో అని వాళ్ళ గురించే చెప్తుంటాం కానీ దేవుని గురించి అసలు మనం చెప్పనే చెప్పం. ఎప్పుడు అంటే ఎందుకు అని అంటే దేవుని దగ్గర ఈ లోకంలో మనకు మంచి ఒక మాట ఉంటుంది, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పును, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. నిజంగా మన జీవితంలో మన పిల్లలకు నేర్పేది ఏంటంటే దేవుని గురించి నేర్పాలి. ఎందుకు దేవుని గురించి నేర్పాలి అంటే ఒక మూడు మాట చెప్పి ముగిస్తాను. చూడండి చూడండి ప్రియదేవుడ, ఏంటి మా మూడు మాటలు అంటే ప్రియదేవుడ సామెత రాసిన గ్రంథము 1వ అధ్యాయము దేవుని గురించి ఎందుకు నేర్పాలి. ప్రియదేవుడ మోసపొచ్చేదిగా ఉండదు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా హల్లెలూయా. మనుషుల తెలివికి దేవుని తెలివికి చాలా తేడా ఉందండి ప్రియదేవుడు బిడ్డలా. కాబట్టి దేవుడి చే తెలివేసినట్టుందంటే వేరు ఇచ్చిన కుమార్తె తెలివి కావాలంటే ఎవరి గురించి నేర్పాలి, దేవుని గురించి. దేవుని గురించి మాత్రమే కాదు ఆ దేవుని యందు ఉండే భయాన్ని దేవుని యందు ఉండే భక్తిని ఆ బిడ్డకు నేర్పినట్లయితే తెలివి వస్తుంది. నిజంగా వా మనిషి అంటే అమ్మ తెలుగు అయ్య తెలుగు నాన్న తెలుగు అంటారు కదా, మా అమ్మ తెలివే ఇది మా నాన్న తెలివే, మా అమ్మ మాట్లాడినట్టే మాట్లాడుతుంది, మా అమ్మ చేసినట్టే చేస్తుంది, మా నాన్న చేసినట్టే చేస్తుంది అని అంటారు. అదంతా ప్రయోజనకరమైన దుర్భయకరమైనది కాదు. ప్రియదేవుడు దేవుడు ఇచ్చే దినాలు గడుస్తుండగా మీ కార్య నూతనపరుచుకునే స్తోత్రాలు ప్రభువా. గొప్ప దేవ నీ కొందనాలు తండ్రి. ఆయన మరి రావణమ్మ గారు నర్సు గారిని ప్రభు ప్రేమించి వారికి ఇచ్చిన కుమార్ని ఇద్దరిని కుమార్తెలను ప్రభావితం కాశీ కాపాడని కొందనాలు ప్రభు. గొప్ప దేవ నీకు స్తోత్రాలు తండ్రి. తండ్రిదండ్రుల జీవనను బట్టి నాయన నీకు స్తోత్రాలు ప్రభు. ముఖ్యంగా నీ జీవనను బట్టి ప్రభు నువ్వు ప్రేమించిన కుటుంబాన్ని నాయన అయ్యా నీకు స్తోత్రాలు ప్రభు. ఈ సమయాన్ని నీ చేతికి అప్పగిస్తున్నావు తండ్రి. నాయన నీకు వందనాలు వందనాలు ప్రభు. గొప్ప దేవ ఆయా కూడి వచ్చినటువంటి నాయన బాంధులను రక్త సంబంధికులు అందరినీ జీవించని ఆశీర్వదించు.
అందరు చెప్పలు కొడతాం కేక్ కట్ చేస్తుండగా అందరు చెప్పలు చేసి అన్నది మళ్ళీ దాని క్యాండిల్ ముట్టించినప్పుడు దానికి రెడీ ఇద్దరు ఒకేసారి మధ్యలో ఉన్న రామనాథ్ గారు కూడా రావాల్సిందిగా తండ్రి ఇద్దరు మీరు ఎవరు మెగల్ పెట్టాక
ఈ కొడుకులో నువ్వు తినిపి మీకు కనిపి సైడ్ మామూలు మామూలు ఓకే అంటే ఫ్యామిలీ వదిలేసి కామను మనం మాట్లాడే నేను నువ్వు చూడమ్మా పెట్టు పెట్టు ఓకే ప్రేమ్ కట్టించుకుంటాడు జోరే తింటుంది అలా తాతకానే జోడిగా అన్నా నువ్వు ఆయన నువ్వు పెట్టా మళ్ళా ఇంకా ఇక్కడ చూడు నువ్వు ఇక్కడ చూడు పెట్టు పెట్టు ఓకే తాతకు తీసుకో కూడా పెట్టు ఓకే రైట్ ఇటు చూడు
తాతకు పెట్ట అర్జునుడు అలాగే అంత మటుకుంది ఫ్యామిలీ ఫోటో దిగాలి దిగాలి చెయ్యింది కదా నూజుడు ఇక్కడ నూజుడు నూజుడు అన్న 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 ప్రసాద్ అన్న తర్వాత తీసుకుంది లేదు నువ్వు కూడా బావు ఇటు రావు నిలబడరా ఏమో ఓకే వెనకాలకి నేర్చారా కానీ ఇది
చూడండి చూడండి వేణు వేణు గిరణ మీరు చూడండి నేను నేను పట్టుకో
Thank you.
Thank you.
పెద్ద పంపి కాడు అవే చెల్లి కలిసింటే అక్కడ మెసలు మన ఊళ్ళో మన ఊళ్ళో ఉంటే మన బట్టలు చేద్దాం అంటే తీర్కలేదు అమ్మా 500 పెట్టి ఇంకా ఇంకా మీ అత్త ఇది అత్త ఇది అత్త చేతికి తీసుకుంటది ఓకే మీరు చూడండి మీరు చూడండి రెడీ ఇక్కడమ్మా ఇక్కడ బా ఇక్కడ అదేరా చిన్న అంటే మళ్ళీ చిన్న ఇక్కడ 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 చూడండి సాంబార్ అన్న సాంబార్ వెళ్ళలేదు ఎవరికి ముక్కబెట్టు రవి పక్క నుండి టేస్ట్ చూపియవా